మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలంలోని అన్ని ప్రైవేటు మరియు ప్రభుత్వ పాఠశాలలకు బంద్కు పిలుపునిచ్చామని బెల్లంపల్లి మండల ఏబీవీపీ అధ్యక్షులు హర్షిత్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాఠశాలలు స్మార్ట్ అయ్యి ఇన్ని రోజులు గడిచినా ఎంతవరకు ప్రభుత్వ పాఠశాల స్టూడెంట్స్ కి స్కూల్ యూనిఫామ్లు బుక్లు అందజేయలేదని స్కూల్ నందు తదితర సమస్యలు కూడా ఉన్నాయని అధికారుల దృష్టికి తీసుకువచ్చినా ఏమాత్రం పట్టించుకోలేదని అన్నారు. ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో ఏబీవీపీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ సభ్యులు పాల్గొన్నారు. వాష్రూమ్స్ ఎట్లున్నాయి? నీట్గా ఉన్నాయా? వాటర్ ఫెసిలిటీస్ మంచి ఉన్నాయా? డ్రింకింగ్ వాటర్ మీరు ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చుకోవడం అంతే, లంచ్ టైంలో కానీ ఎప్పుడైనా. వాష్రూమ్స్ కూడా బాగా ఉండట్లేదు, క్లీన్గా ఉండట్లేదు, వాటర్ ఫెసిలిటీస్ వాటిలో కూడా ఉండట్లేదు. ఇంకా ఇంకేమైనా ఉన్నాయా? రూమ్స్ క్లీన్గా ఉంటున్నాయా, నీట్గా ఉంటున్నాయా? భారతీయ విద్యార్థి పరిషత్ రాష్ట్ర కార్యదర్శి ఆదేశంగా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా బంద్ పిలుపునివ్వడం జరిగింది. అదే క్రమంలో ఈ మన బెల్లంపల్లి మండలంలో ఉన్న అన్ని పాఠశాలలు బంద్ పిలుపు ఇవ్వడం జరిగింది. అయితే ఈ క్రమంలో బజార్ ఏరియాలో ఉన్న బ్రాంచ్ స్కూల్ మాత్రం బంద్ చేయలేదు. దాని ఆ క్రమంలో మేము బ్రాంచ్ స్కూల్ని బంద్ చేయనీకి వచ్చినప్పుడు మన విద్యార్థులందరూ వాళ్ళ సమస్యలన్నింటినీ చెప్పుకున్నారు. అయితే స్కూళ్ళు స్టార్ట్ అయ్యి 20 రోజులైనా ఇప్పటి వరకు పుస్తకాలు కానీ యూనిఫామ్లు కానీ కరెక్ట్ మెను ప్రకారం ఫుడ్స్ కానీ కరెక్ట్ ఏ మౌలిక వసతులు అనేవి కల్పించలేదు. ఇవన్నిటినీ డిమాండ్ చేస్తూ మేము ఇవాళ బంద్ చేయడం జరిగింది. అలాగే ప్రైవేట్ స్కూళ్ళు అడ్డగోలుగా ఫీజులు దోచుకుంటున్నారు. రాష్ట్ర కార్యదర్శి ఆదేశానుసారంగా మేము అదేవిధంగా బెల్లంపల్లిలో ఉన్న ప్రైవేటు గవర్నమెంట్ స్కూల్స్ అన్నీ బంద్కు పిలుపునియడం జరుగుతుంది. అలానే మేము స్కూల్స్ అన్నీ బంద్ చేయాలని చెప్పి ఆల్రెడీ నిన్ననే ఇన్ఫామ్ చేయడం జరిగింది. అందులో భాగంగా కొన్ని స్కూల్స్ ఈరోజు బంద్ చేశారు, కొన్ని బంద్ లేవు. కావున మేము బంద్ లేనటువంటి స్కూల్లోకి వచ్చి, ఎగ్జాంపుల్గా మనకి ఇక్కడ బజార్ ఏరియాలో ఉన్న బ్రాంచ్ స్కూల్కి వచ్చి ఇక్కడ స్కూల్ రన్ అవుతుంది టైంలో మేము బంద్ చేయడానికి వచ్చినప్పుడు అలానే విద్యార్థులు వాళ్ళ సమస్యలని మాకు తెలియజెప్పుకున్నారు. ఇంక్లూడింగ్ నాట్ ఓన్లీ వాటర్ ఫెసిలిటీస్ అయినా ఫుడ్ కానీ యూనిఫామ్స్ కానీ ఏవి సరిగా ఉండట్లేదు విద్యార్థులకి. వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీసే, ఇంక ఎక్స్ట్రా కూడా మేము ఏమి అడగట్లేదు. వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీసే వాళ్ళకి ఇవ్వమని రిక్వెస్ట్ చేస్తున్నాము. ఏబీవీ, థ్యాంక్ యూ.